हैदराबाद करोना केसलु व्यापारुलो आंदोलन कलिगिस्तुन्नायि नित्यावसर सरकुलु अम्मेवारिलो करोना बाधितुलु उंडुतुंडडंतो निर्वाहकुलु वणिकिपोतुन्नारु षाप्लु तेरवडानिकि जंकुतुन्नारु मरिंत समाचारान्नि मा प्रतिनिधि नरसिंहराव अंदिस्तारु केंद्र प्रभुत्वमु करोना नेपथ्यंलो लाक्डौन्नु मरो रेंडु वाराल पाटु కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అనివార్యంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ లాక్డౌన్ను పొడిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రెండు వారాల తర్వాత కూడా అది మళ్ళీ లాక్డౌన్ను ఎత్తేస్తుందా కంటిన్యూ అవుతుందా అనేటువంటిది నమోదయ్యేటువంటి కేసులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో వారి వారి రాష్ట్రాల్లో నమోదవుతున్నటువంటి కేసులను బట్టి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా తెలంగాణ విషయానికి ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి వచ్చేటప్పటికి రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య తగ్గడం అయితే కొంత ఊరటనిచ్చేటువంటి అంశమే. అయినప్పటికీ కొంత ఇప్పుడు కొత్తగా నమోదవుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త కొత్త ప్రాంతాల్లోకి విస్తరించడము, అదేవిధంగా ఇటీవల కాలంలో నమోదవుతున్నటువంటి కేసులన్నీ కూడా ఎసెన్షియల్ సర్వీసుల కింద సేవలు అందిస్తున్నటువంటి వ్యాపారాలు నిర్వహించుకునేటువంటి వారికే రావడం అనేటువంటిది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశము. లాక్డౌన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఎసెన్షియల్ సర్వీసుల కింద పనిచేస్తున్నటువంటి వాటిలో ప్రధానంగా ప్రజలకి నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి కిరాణా షాపులు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఒక కిరాణా షాపు వద్ద ఉన్నాము. ఇలాంటి కిరాణా షాపులే ప్రజలందరికీ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ యొక్క పూట గడవాలంటే ఖచ్చితంగా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎసెన్షియల్ సర్వీసుల కింద ప్రభుత్వము ఇటు కిరాణా షాపులకి అదేవిధంగా మెడికల్ షాపులకి అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిర్దేశించినటువంటి సమయాల్లో కిరాణా షాపుల్ని తీస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో కొత్తగా నమోదవుతున్నటువంటి కేసుల్ని ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా మెజార్టీ కేసులన్నీ కూడా ఈ కిరాణా షాపులు నిర్వహించుకునేటువంటి వారికి మనం గమనించాము. బోడుప్పల్లో ఒక కేసు నమోదైంది, అది కిరాణా షాపుకి సంబంధించినటువంటి వ్యక్తికి పాజిటివ్ కేసు నమోదైంది. అదేవిధంగా కుషాయిగూడలో ఒక కేసు నమోదైంది, అది కిరాణా షాపుకు సంబంధించినటువంటి వ్యక్తికే పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా మలక్పేట మార్కెట్లో చూసుకున్నాము, మనము ఒక ఇద్దరు చక్కెర వ్యాపారులకు వచ్చింది, ఇద్దరు ఆయిల్ వ్యాపారులు వ్యాపారం నిర్వహించుకునేటువంటి వారికి వచ్చింది. రామంతాపూర్లో ఒక వ్యక్తి పాజిటివ్తో మరణించారు, కరోనా పాజిటివ్తో. అతను కూడా ఉల్లిగడ్డ వ్యాపారం నిర్వహించుకునేటువంటి వారుగా నమోదైంది. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో నమోదైనటువంటి ఒక కేసు బిస్కెట్ల వ్యాపారం నిర్వహించేటువంటి వారికి నమోదైంది. ఈ విధంగా నగరంలో ఇటీవలి కాలంలో కొత్తగా నమోదవుతున్నటువంటి కేసుల్లో మెజారిటీ కేసులన్నీ కూడా ఎసెన్షియల్ సర్వీసుల కింద సేవలు అందిస్తున్నటువంటి కిరాణా షాపులు, ఉల్లిగడ్డ వ్యాపారాలు, నూనె వ్యాపారులు ఈ విధంగా ఎసెన్షియల్ సర్వీసుల కింద ఇస్తున్నటువంటి వారికి నమోదవుతుండడంతో నగరంలోని కిరాణా షాపుల వారు, ఇతర వ్యాపారాలు, నిత్యావసర ఎసెన్షియల్ సర్వీసుల కింద వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. షాపులను తీయాలంటే వారు జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. భయాందోళనలో వారు షాపులను నిర్వహిస్తున్నారు. చాలా వరకు షాపులను అయితే క్లోజ్ చేసుకునే ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది, చాలా వరకు కేసులు పాజిటివ్ కేసులకు సంబంధించి ఎలాంటి లక్షణాలు కూడా బయటికి కనిపించకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరికి నెగిటివ్ ఉంది అనేటువంటి గుర్తించలేనటువంటి సమయంలో ఎవరెవరో తమ వద్దకి కొనుగోలు చేయడం కోసం వస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఉందో గుర్తించడం కష్టం. కాబట్టి రిస్క్ తీసుకొని షాపులు తీయడం కంటే క్లోజ్ చేయడం ఉత్తమం అనేటువంటి ఉద్దేశంతో చాలా వరకు ఇటు మలక్పేట గంజలోనైతే దాదాపుగా షాపులన్నీ క్లోజ్ చేసే ఉంటున్నాయి. అదేవిధంగా ఇక్కడ బేగం బజార్లో కూడా షాపులన్నీ క్లోజ్ చేసే ఉంటున్నాయి. అక్కడక్కడ నగరంలో షాపులు తెరుస్తున్నప్పటికీ వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారు షాపులు నిర్వహిస్తున్నారు. షాప్ ఓపెన్ చేయాలంటే చాలా అంటే చాలా మాకు కూడా భయం ఉంది, భయాందోళన ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. మొన్న రీసెంట్గా జరిగిన ఈ పాజిటివ్ కేసెస్ షాప్ వాళ్ళది, మలక్పేటలో షుగర్ వాళ్ళది, ఇవన్నీ కేసెస్ చూసినాక మేము కూడా బంద్ చేయాలని చెప్పేసి వన్ డే టోటల్గా క్లోజ్ చేశాము. సో క్లోజ్ చేసినాక కూడా ఇంకా మా కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మన మీద ఆధారపడి ఉంటారు కాబట్టి సో ఇంకా మేము కూడా వాళ్ళు ఫోన్లు చేసి సార్ మీరు తెరవాలి, మేము ఎక్కడికి వెళ్ళలేము కదా, ఇక్కడ వదిలిపెట్టేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి అంటే మేము కూడా రిస్క్ చేసి వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళ ఫోర్స్ వల్ల మళ్ళీ షాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో అయినా సరే మన బస్తీవాసుల్ని మనమే చూసుకోవాలి, మనం కాపాడుకోవాలి, వాళ్ళకి అవసరమైన టైంలో వాళ్ళకి ఎసెన్షియల్ ఫుడ్స్ ఇవ్వాలి కాబట్టి సో మనం కూడా రిస్క్ చేసి ఓపెన్ చేస్తున్నాము. సో ఇంకేంటంటే మేము తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దగ్గరికి రానియకుండా ఎలాంటి వస్తువులు కూడా ముట్టుకోకుండా బయట వాళ్ళు, సో మనం ఒక థ్రెడ్ కట్టేసి రోపు దూరం దూరము, ఇంకొకటి ఏంటంటే సోషల్ డిస్టెన్స్, ఒక మనిషికి ఇంకో మనిషికి దూరం దూరం ఉండడము, మినిమం 3 ఫీట్ మనకు తెలిసినంత వరకు 3 ఫీట్ దూరం ఉంచడము. ఇంకొకటి ఏంటంటే క్యూ పద్ధతి కానీ సార్, సో వస్తువుల రూపకంగా కూడా అవసరమున్న వస్తువులు ఇవ్వడము,
ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మలక్పేట కూడా క్లోజ్ ఉంటుంది, బేగం బజార్ కూడా క్లోజ్ ఉంటుంది. షాప్ మేము కూడా వస్తువులు వెళ్ళి తీసుకొని రావాలంటే ఇబ్బంది, చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మేము వెళ్తున్నాం, ఇక్కడ మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం, కానీ అక్కడికి వెళ్తే ఇప్పుడు రీసెంట్ టైంలో ఒక 3-4 పాజిటివ్ కేసులు వచ్చినాయి. సో అక్కడ కూడా వస్తువులు తీసుకొని రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంది, వెళ్ళే దారిలో వచ్చే దారిలో పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అడగడము చెయ్యడము, అవన్నీ కూడా రిస్క్గానే ఉంది. సో అందుకని ఇవన్నీ చూసుకొని కూడా మనం కూడా బంద్ చేద్దాము అనుకున్నాం. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలామంది మన గల్లీలో మన బస్తీవాసులు అందరూ కూడా మన మీద డిపెండెన్సీ అయి ఉంటారు, కాబట్టి కంపల్సరీ మళ్ళీ తీయవలసి వస్తుంది సార్. ఓకే ఓకే. నిత్యము తమ పైన ఆధారపడేటువంటి కాలనీ వాసుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఓపెన్ చేస్తున్నామనేటువంటి విషయాన్ని షాప్ల యజమానులు చెప్తూ ఉన్నారు. విలేజ్ శ్రీహర్తో నరసింహరావు, ఎవన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.